Hello, hi Andy. Andarki namaskaram and welcome back to our channel. So, me Sindhu Kishore. Andaru safe ga, healthy ga, happy ga unnaranaithe anukuntunnanu. Nenu kuda chaala baagunnanandi. Aithe ivalti video chaala roju nunchi chaala mandi request chestunna oka video. Enti ante maa washing machine review. నేను ఒక సండే బ్లాగ్ లో అయితే షేర్ చేశాను ఇట్లా నేను అమ్మ వాషింగ్ మెషిన్ షాపింగ్ అయితే వెళ్ళాము అని చెప్పి. సో అప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు ఏది తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఒక రివ్యూ షేర్ చేయండి అని చెప్పి. నేనేంటంటే యూజువల్ గా ఏ ప్రోడక్ట్ గురించి రివ్యూ చేసినా కూడా చాలా రోజులు అట్లీస్ట్ ఒక 2 మంత్స్ అయినా యూజ్ చేయందే రివ్యూ అయితే చేయను. ఎందుకు అంటే ఓన్లీ దెన్ మనకు అందులోని ఫ్లాస్ కానీ అడ్వాంటేజెస్ కానీ ఏంటని మనకి క్లియర్ గా ఐడియా వస్తుంది. ర్యాండమ్ గా కొన్నాము తెచ్చాము అని చూపేసరి ఎవరికి ఉపయోగం ఉండదు కదా. సో దట్ ఇస్ ద రీజన్ ఇన్ని రోజులు వెయిట్ చేసి అయితే చేశాను. బట్ చాలా మంది మధ్యలో నేను ఆ రోజు వీడియోలో ఏది తీసుకుంటున్నాము అంటే ఎల్జీ ఒకటి అండ్ అలానే బాష్ ఒకటి చూపించాను రెండిట్లో ఒకటి తీసుకుంటాము అని చెప్పి. బట్ దెన్ మీ ఏం తీసుకున్నాము అని చాలా మంది అడిగితే నేను ఏం తీసుకున్నాము అని చెప్తే దాన్ని బట్టి వాళ్ళు అయితే తీసుకున్నారు మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది. సో యా ఏం వాషింగ్ మెషిన్ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి ఇవన్నీ చూసే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోద్దండి. అలానే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. కొద్దిగా నాయిస్ ఏమైనా వస్తే ప్లీజ్ ఐమ్ సారీ ఫర్ దట్. మా ఇంటి పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. సో వెనక మాల కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అవి ఎక్కువే ఉన్నాయి, సారీ అబౌట్ దట్. సో యా ఇప్పుడు వాషింగ్ మెషిన్ విషయానికి వస్తే నేను తీసుకున్నది అయితే బాష్ వాషింగ్ మెషిన్ తీసుకున్నానండి. ఇంతకు ముందు మేము వాడింది అయితే టాప్ లోడ్ మేము వాడింది వర్ల్పూల్ వాడాము. బట్ దెన్ అది మాకేంటంటే వాష్ క్వాలిటీ అంత మంచిగా అనిపించదు అనమాట. సో చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుని లేటర్ ఇప్పుడు మేము ఈ బాష్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ అయితే చూస్ చేసుకున్నాము. మేము తీసుకున్నది బాష్ లో 8 కేజెస్ది మేము తీసుకున్నాం అనమాట. ఈ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి. మేము తీసుకున్నది అయితే డైరెక్ట్ గా నేను స్టోర్ కి రిలయన్స్ డిజిటల్ లో పర్చేస్ చేశాను. ఈ వాషింగ్ మెషిన్ వచ్చేసరికి నాకు 37,475 రూపీస్ అంత పడిందండి. సో అది కాస్ట్ విషయానికి వస్తే బట్ మీరు వేరే వేరే చోట్ల ఎంక్వైర్ చేసి బెస్ట్ ప్రైస్ మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. సో నేనైతే అంతకు తీసుకున్నాను అనమాట, 37,000 చేంజ్ పడింది. సో మేము ఇంట్లో ఎక్కువ మంది ఉంటాము, ఇప్పుడు ఆల్మోస్ట్ 6 మెంబర్స్ ఉంటాం కాబట్టి మాకు 8 కేజెస్ వాషింగ్ మెషిన్ అయితే బెటర్ అనిపించింది. ఆల్మోస్ట్ రోజు మాకు 8 కేజెస్ లోడ్ సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం యూజువల్ గా చూస్తుంటాం కదండి 6 కేజెస్ 6.5 7 8 కేజెస్ అట్లాగా మనం వాషింగ్ మెషిన్ లో వెయిట్స్ బట్టి మనం తీసుకుంటాము. సో ఎన్ని కేజెస్ అయితే ఉందో అన్ని పేర్స్ ఆఫ్ క్లోత్స్ మాత్రమే మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మేము 8 కేజెస్ తీసుకున్నాం కాబట్టి మనం 8 పేర్స్ అంటే ప్యాంట్ షర్ట్స్ కింద మనం కన్సిడర్ చేస్తే ఒక 8 ప్యాంట్లు 8 షర్ట్లు వరకు మనం వేసుకోవచ్చు అనమాట 8 పేర్స్. అదే 7 తీసుకుంటే 7 పేర్స్. దాన్ని బట్టి మనం లోడ్ ని వర్కౌట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఏ వాషింగ్ మెషిన్ అయినా ఇదని కాదు, ఏదైనా మనం అలానే చేసుకోవాలి. దానికంటే ఎక్కువ చేస్తే ఓవర్లోడ్ అవుతుంది, ఆటోమేటిక్ గా మనకి వాష్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ ఎప్పుడైనా సరే మరీ వాషింగ్ మెషిన్ ని ఓవర్ గా లోడ్ చేసేసి నింపేయద్దు. ఒకటే కదా రెండే కదా అని చెప్పి చిన్న చిన్నవి అయితే 1-2 యాడ్ చేసుకోవచ్చు అండి, బట్ మేజర్ క్లోత్స్ అయితే యాడ్ చేయొద్దు. అదే బెడ్షీట్స్ వీటి వరకు వస్తే మనం ఒక 2 బెడ్షీట్స్ డబుల్ కాటన్ కింగ్ సైజ్ అయితే ఒక 2 బెడ్షీట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అదే క్వీన్ సైజ్ అయితే ఒక 3 వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ ద కెపాసిటీ ఆఫ్ ద బాష్ వాషింగ్ మెషిన్ అనమాట. సో ఇందులోని ఫీచర్స్ ఇవన్నీ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఏంటి అంటే మనకి 8 కేజెస్ వాషింగ్ మెషిన్ అని చెప్పాను కదండి, మనకి 1400 ఆర్పిఎం అంటే రొటేషన్స్ పర్ మినిట్ అనమాట 1400 వస్తుంది. సో మనకి స్పీడ్ కూడా మనకి బాగుంటుంది అనమాట. అండ్ ఇందులోని ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఈకో సైలెన్స్ డ్రైవ్. ఈకో సైలెన్స్ డ్రైవ్ అంటే మనకి యూజువల్ గా వాషింగ్ మెషిన్స్ నార్మల్ వాష్ అప్పుడు అంత సౌండ్ రాకపోయినా మనకి ఎప్పుడైతే అది పిండుతూ ఉంటుంది చూసారా, ఆ టైంలో మొత్తం వాషింగ్ మెషిన్ అంతా ఊగిపోయి విపరీతమైన వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో అట్లా కాకుండా మనకి అస్సలు కంప్లీట్ గా సౌండ్ రాదు అని కూడా నేను చెప్పలేదు, కొద్దిగా సౌండ్ ఉంటుందండి, విచ్ ఇస్ నెగ్లిజిబుల్. అంటే మనకు ఆల్మోస్ట్ మనం ఇక్కడ సపోజ్ నేను వాష్ ఏరియాలో పెట్టుకున్నాను కాబట్టి వాష్ ఏరియాలో పని చేసుకుంటుంటే మేబీ కొద్దిగా లైట్ గా ఉంది అన్నట్టు అనిపిస్తుంది, కానీ మనకు అదే పనిగా ఆ దబదబదా అన్న సౌండ్ అయితే రాదనమాట. మాకు చెన్నైలో వాషింగ్ మెషిన్ అయితే బాగా సౌండ్ వస్తుందండి. ఇంతకు ముందు టాప్ లోడ్ మేము వాడినప్పుడు కూడా ఓకే సౌండ్ అయితే వచ్చేది, ఇదైతే మాకు అట్లా లేదనమాట. కొద్దిగా నాయిస్ బాగా తక్కువగా ఉంది. అండ్ ఇది ఏమంటారు దీంట్లోని బెస్ట్ పార్టే అదనమాట, ఈకో సైలెన్స్ డ్రైవ్ ఉంటుంది టెక్నాలజీ, దానివల్ల మనకి సౌండ్ అది కూడా రాదు. సో ఇప్పుడు మనకంటే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు కట్టించుకునే వాళ్ళకి కానీ అట్లాగా వాష్ ఏరియాస్ ఉంటాయి, వాషింగ్ మెషిన్ ప్రొవిజన్స్ అవి మనం బయటే పెట్టుకుంటున్నాము.
బట్ ఇప్పుడు వేరే అపార్ట్మెంట్స్ లో కానీ ఎక్కడైనా లోపలే పెట్టుకోవాల్సి వచ్చింది, అలా కూడా చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ వాషింగ్ మెషిన్స్ ఆప్ట్ చేసుకోవడం చాలా బెటర్ అండి. అండ్ ఆల్సో ఇది మనకి 8 kg అయినా కూడా స్పేస్ ఏం బాగా ఎక్కువ పట్టదు, స్పేస్ కూడా మనకి నీట్ గా ఉంటుంది అనమాట. మరి ఓవర్ గా బాగా బల్కీగా అలా ఏం కనిపించదు అనమాట 8 kg అయినా కూడా. అండ్ లుక్ పరంగా కూడా చాలా బాగుంటుంది, సిల్వర్ కలర్ ఆప్షన్ ఉందన్నమాట. ఇది మనకి రౌండ్ కలర్ ఈ బ్లాక్ కలర్ డ్రమ్ వస్తుంది, వెరీ నైస్ టు లుక్ ఆల్సో. మేమేంటంటే దీనికి కవర్ అయితే తీసుకున్నామండి, ఈ కవర్ నేను మీషోలో తీసుకున్నాను. సో ఇట్లా కవర్ అయితే మేము వేస్తాము. సో ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను తీసి మాట్లాడుతున్నాను అనమాట. సో ఫర్దర్ గా నేను వాషింగ్ మెషిన్ లోని ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు మేము బాష్ కి ఎందుకు వెళ్ళామో చెప్తానండి. మేము చాలా అంటే ISB కూడా బాగుంటుంది అంటారు, తర్వాత ఇప్పుడు LG లో చాలా హై టెక్నాలజీస్ వచ్చింది అని కూడా చెప్పారు. అండ్ బాష్ కూడా ఇవన్నీ అయితే మేము కంపేర్ చేసి చూసుకున్నాం అనమాట. అన్నిట్లోకి నాకు బాషే బెస్ట్ అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు వేరే వేరే చాలా బ్రాండ్స్ లో మనం చాలా హై ఎండ్ బ్రాండ్స్ అనుకునే వాటిలోని ఏదైతే వాషింగ్ మెషిన్ రన్ అవడానికి మెయిన్ మోటార్ ఏదైతే ఉంటుందో చాలా వాటికి మోటార్ అంటే ఇంటర్నల్ మోటార్ వచ్చేసరికి మనకి బాష్ నుంచే తీసుకుంటారనమాట. అంటే మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మనకి బాషే ఉంటుంది. సో డైరెక్ట్ గా మనం వాషింగ్ మెషిన్ యాజ్ సచ్ఏ మనం బాష్ దగ్గర నుంచి తీసుకుంటే మనకి క్వాలిటీ పరంగా కానివ్వండి, ఆ వారంటీస్ వీటన్నిటి పరంగా కూడా మనకి బాష్ అయితే చాలా బెస్ట్ గా ఉంటుంది. 100% ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ఏంటంటే మనకి 10 ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారండి, నో క్వశ్చన్స్ ఆస్క్డ్ వారంటీ ఉందన్నమాట. దట్ ఈస్ ఆల్సో బెస్ట్ పార్ట్. మనకి 10 ఇయర్స్ వారంటీ ఉన్నా కూడా 99.9% మనకు అది యూజ్ చేసుకునే అవకాశమే ఉండదు అన్నట్టుగా వాళ్ళు చెప్తారు, బట్ అంత అది మాత్రం లక్ బట్టి ఆధారపడి ఉంటుందండి. సో 10 ఇయర్స్ వారంటీ ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి మేము బాష్ అయితే చూస్ చేసుకున్నాము. అండ్ నాకు వేరే వేరే ఫీచర్స్ అంటే LG లో వీటిలో నేను చూసినప్పుడు నాకు అవేమంత మరీ వినడానికి చాలా బాగున్నాయి, బట్ మనకి ఏదైతే ఎండ్ రిజల్ట్ మనకు కావాల్సింది నీట్ గా బయటకు రావాలి బట్టలు, అండ్ వాష్ క్వాలిటీ బాగుండాలి, బట్టలకి డ్యామేజ్ జరగకూడదు, మనం మెయిన్ ఇవే చూసుకుంటాం కాబట్టి అన్నిటి పరంగా నాకు బాష్ అయితే బాగుంటుంది అనిపించింది. అండ్ ఆల్సో టాప్ లోడ్ కి ఫ్రంట్ లోడ్ కి బెనిఫిట్ కూడా మనకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. టాప్ లోడ్ ఏంటంటే బట్టలు ఇట్లా బాగా మొత్తం తిప్పేస్తా ఉంటది అనమాట, దానివల్ల బట్టలు అంటే త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. వెరాజ్ మనం ఫ్రంట్ లోడ్ ఆప్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దీని రొటేటింగ్ ఎట్లా ఉంటుందంటే బట్టలు పైకి కిందకి అని ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో వాష్ క్వాలిటీ మనకి బాగుంటుంది, బట్టలు పాడవడం చాలా తగ్గుతుంది, అలానే వాటర్ కన్సంప్షన్ కూడా ఫ్రంట్ లోడ్ లో చాలా తక్కువ అండి. నేను అది అబ్జర్వ్ చేశాను, ఎందుకంటే మనకు వాటర్ ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో అంత అప్పటికప్పుడు వాటర్ తీసుకుంటా ఉంటుంది అనమాట. అదే మనకి టాప్ లోడ్ వచ్చేసరికి మొత్తం ఫస్ట్ వాటర్ ఫిల్ అయిపోతుంది, అంటే అవసరం ఉన్నా లేకపోయినా మొత్తం వాటర్ ఫిల్ అయిపోయి మళ్ళీ డ్రైన్ అయిపోతా ఉంటుంది అనమాట. ఇది అలా ఉండదు. సో వాటర్ కన్సంప్షన్ మనకి చాలా తక్కువ. టాప్ లోడ్ తో పోల్చుకుంటే మనకి ఫ్రంట్ లోడ్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ, బట్ ఈ అన్నిటిని మనం లాంగ్ రన్ లో అంటే మన 10 ఇయర్స్ గా మనం చూసుకుంటే మనం ఏదైతే ఎక్స్ట్రా మనీ కొన్నప్పుడు మెషిన్ ఏదైతే స్పెండ్ చేస్తామో అది మనకి 10 ఇయర్స్ లో మనకి బెనిఫిట్ అవుతుందండి. మనకి రిపేర్స్ తక్కువ వస్తాయి, కరెంట్ కన్సంప్షన్ కానివ్వండి, వాటర్ కన్సంప్షన్ కానివ్వండి, వాష్ క్వాలిటీ కానివ్వండి, బట్టలు పాడవకపోవడం కానివ్వండి, ఇవన్నీ ఫీచర్స్ మనకి ఫ్రంట్ లోడ్ లో వస్తాయి అనమాట. అండ్ ఇవన్నీ ఫీచర్స్ కూడా నాకు బాష్ లో చాలా మంచిగా అనిపించాయి. సో దట్ ఇస్ వై ఐ చోజ్ బాష్ అనమాట. కాస్ట్ కూడా నాకు ఓకే, 37,500 అట్లా పడింది. సో కాస్ట్ కూడా నాకు ఓకే అనిపించింది. సో ఇప్పుడు వితౌట్ ఫర్దర్ డిలే మనం ఇందులో ఏమేమి ఫీచర్స్ వాళ్ళు ఇస్తున్నారు అనేది కూడా చూద్దాము. అలానే నేను మన వాషింగ్ మెషిన్ అంటే బట్టలు వాడటానికి ఏ లిక్విడ్ వాడతాను ఇవన్నీ కూడా చూపిస్తాను. అండ్ మనం ఇంకొకటి ఏంటంటే వాషింగ్ మెషిన్ లో వేసినప్పుడు అండి ఎనీడే ఇది కాకుండా ఏ వాషింగ్ మెషిన్ ఆల్రెడీ వాషింగ్ మెషిన్ వాడుతున్నా కూడా వాషింగ్ మెషిన్ లో వాడేటప్పుడు సర్ఫ్ పౌడర్ కాకుండా లిక్విడ్ ఫామ్ లో వేయడమే బెటర్ అండి. మనం పౌడర్ వాడినప్పుడు ఏమవుతుందంటే బట్టలకి స్పెషల్లీ జెంట్స్ వి ప్యాంట్స్ అవి ఉంటాయి కదా కాటన్ ప్యాంట్స్, వాటికి ఇట్లాగా సర్ఫ్ మరకలు పడిపోతున్నాయి. నాకు అది చాలా పెద్ద ప్రాబ్లమ్ కిషోర్ బట్టలతో డాడీ కానీ, కాటన్ ప్యాంట్స్ వాడితే మొత్తం ఇట్లా మచ్చల్లాగా పడిపోతాయి అనమాట. సో అందుకని నేను అసలు వాషింగ్ మెషిన్ లో సర్ఫ్ పౌడర్ ఫామ్ లో అవాయిడ్ చేస్తాను, ఆల్వేస్ లిక్విడే వాడతాను. సో ఇప్పుడు నేను ఏ లిక్విడ్ వాడతాను అది కూడా ఎలా ఉందో నేను మీకు యూజ్ చేస్తాను. సో లాస్ట్ టైం మేము మీకు మా వాష్ ఏరియా టూర్ చేసినప్పుడు ఈ వాషింగ్ మెషిన్ దగ్గర ఇదైతే నేను అప్పుడు పెట్టలేదండి, తర్వాత నేను పెట్టించుకున్నాను. సో నా దగ్గర ఇది ఒక హోల్డర్ ఉండింది, సో దాన్ని నేను ఇట్లాగా వాషింగ్ మెషిన్ దగ్గరకి అయితే యూటిలైజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు కావాల్సిన అంటే మనకి వాష్ కి కావాల్సిన నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. సో ఈ వెనకమాల నేను అలా రివైవ్ ఇవన్నీ పెడతాను. ఫ్రంట్ వచ్చేసరికి నేను ఇప్పుడు హైడెక్సెల్ వాడుతున్నానండి, నేను ఆల్మోస్ట్ ఇంత వాడాను, చాలా బాగుంది. నాకు వాష్ క్వాలిటీ కానీ ఏదైనా
తీసుకున్నా సరే ఇది లిక్విడ్ కూడా ఎలా ఉంటుంది ఏంటి నేను మీకు చూపిస్తాను. కొద్దిగా మంచిగా థిక్ లిక్విడ్ ఉంటుంది అండ్ మరకలు కూడా చాలా మంచిగా పోతున్నాయండి. సో ఇది 5 లీటర్స్ క్యానే వస్తుంది అనమాట. సో దీని గురించి మనం తర్వాత మళ్ళీ మాట్లాడదాము. సో మీన్ వైల్ ఇక్కడ మా వాషింగ్ మెషిన్ లోని క్వాలిటీ అంటే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. మనకి ఏంటంటే ఓవరాల్ గా వాషింగ్ మెషిన్ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి. దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద వాషింగ్ మెషిన్. మనకి ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇది ఆఫ్ లో ఉంది కదా. మనం ఆన్ అ డైలీ బేసిస్ మనం రెగ్యులర్ గా రోజువారీ వాడే బట్టలు వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మిక్స్ లోడ్ ఏదైతే ఉందో ఈ మిక్స్ లోడ్ లో పెట్టేస్తానండి. అండ్ మిగిలినవన్నీ మనకి కాటన్స్ వేసుకోవాలంటే ఇట్లా 60 డిగ్రీస్ లేబుల్ సింథటిక్స్ కి, మిక్స్ లోడ్ కి, డెలికేట్స్, వుల్, తర్వాత ఇటు క్విక్ అనేది ఇంకొక ఆప్షన్ ఉంది విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ అండి. మనకి ఇప్పుడు ఇది 8 కేజెస్ కదా, 8 కేజెస్ అంత బట్టలు లేవు మనకి, జస్ట్ ఒక 4 జతలు ఉన్నాయి అట్లా అనుకుంటే మనం ఈ క్విక్ ఆప్షన్ లో పెట్టుకోవచ్చు. ఈ ఆప్షన్ లో ఏంటంటే మనకి తక్కువ బట్టలకి తక్కువ టైంలో మంచిగా వాష్ చేసి వచ్చేస్తుంది అనమాట. యాంటీ బ్యాక్టీరియా అని, ఫ్రెషన్ అప్ అని, అంటే మనం ఊరికే అట్లా ఒకసారి కొంచెం ఏదైనా కంఫర్ట్ గానీ ఏదైనా వేసుకుని మనకు కొద్దిగా అట్లా రావాలి అనుకున్నప్పుడు మనం ఫ్రెషన్ ఆప్షన్ లో పెట్టుకోవచ్చు. తర్వాత జీన్స్ అట్లా అన్నప్పుడు మనకు ఒక 1 అవర్ పడుతుందండి. అండ్ స్పోర్ట్స్ వేర్, షర్ట్స్, ఇట్లా మనం డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను డైలీ బేసిస్లో నేను మిక్సిడ్ లోడ్లో పెడతాను కాబట్టి నాకు కరెక్ట్గా 45 మినిట్స్ పడుతుంది. సో ఇది మనకి ఇందులోనే మనకు అన్నీ వచ్చేస్తాయి అనమాట. అదే నానబెట్టుకోవడం, వాష్ చేసుకోవడం, డ్రై చేసుకోవడం, అంటే ఫుల్లీ ఆటోమేటిక్గా డ్రై అంటే కంప్లీట్లీ డ్రై కాదు, సెమీ డ్రై అయి వచ్చేస్తాయి, మొత్తం వాటర్ అన్ని పిండేసి వచ్చేస్తాయి. ఆరడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో 45 మినిట్స్లో మన పని అయితే నీట్గా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కింద మనం ఇంకొక ఆప్షన్ చూస్తే ఇక్కడ డ్రమ్ డీస్కేల్ అని ఒక ఆప్షన్ ఉందండి. మనం వాషింగ్ మెషిన్ అంతా లోపల అంతా మనం క్లీన్ చేయాలనుకుంటే మనకి కొన్ని శాషెస్ వస్తాయి కదా, ఆ శాషెస్ వేసుకుని మనం డ్రమ్ డీస్కేల్ అనేది చేసుకుంటే మనకి మొత్తం వాషింగ్ మెషిన్ లోపలంతా క్లీన్ అయిపోతుంది. అలానే ఇక్కడ స్పిన్ అండ్ డ్రై డ్రైన్ అని ఒక ఆప్షన్ ఉంది. అంటే మనం ఆల్రెడీ బట్టలు వాష్ చేసాం, సపోజ్ హ్యాండ్ వాష్ చేసాం అనుకోండి, అవి బాగా మురికి పట్టేసాయి, అట్లా మనం హ్యాండ్ వాష్ ఏదైనా చేసుకున్నప్పుడు మనం మళ్ళీ దీన్ని కంప్లీట్గా డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి స్పిన్ చేసేసి డ్రైన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అది మనకి చూస్తే ఇక్కడ 10 మినిట్స్ అనమాట. 10 మినిట్స్లో మనకు ఆ పని అయితే అయిపోతుంది. తర్వాత ఓన్లీ బట్టలు జాడించాలి, రిన్స్ చేయాలి అన్నప్పుడు రిన్స్ ఆప్షన్ ఉంది. సో రిన్స్లో పెట్టుకున్నప్పుడు మనకి 19 మినిట్స్లో మంచిగా రిన్స్ చేసేస్తుంది. సో అట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులోనే మనకి ఇన్బిల్ట్ హీటర్ ఆప్షన్ కూడా ఉంటుందండి. మనం ఇప్పుడు డార్క్ ఇట్లా జీన్స్ ఇవి మనం వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా హీటర్ అనేది ఆన్ అయిపోతుంది, మంచిగా హాట్ వాటర్తో మనకి బట్టలు అనేవి వాష్ అవుతాయి అనమాట. సో అండ్ ఇంకొక ఆప్షన్ నేను చెప్పడం మర్చిపోయానండి, ఇది యాంటీ రింకిల్ అనమాట. బట్టలు కూడా బాగా నలిగిపోయినట్టు అట్లా కాకుండా మనకి మంచిగా నీట్గా వస్తాయి. అండ్ ఈ మోడల్ వచ్చేసరికి Serie 6 అనమాట. అండ్ నౌ మూవింగ్ ఆన్ టు ద ఎక్కడైతే మనం సర్ఫ్ వేస్తామో అది ఇట్లా ఉంటుంది. సో మనం దీన్ని పుల్ అవుట్ చేసుకోవడమేనండి. పుల్ అవుట్ చేసుకుని ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు. యూజువల్గా ఏంటి అంటే వాళ్ళు చెప్పేది సర్ఫ్ అయితే ఒక దాంట్లో వేయండి, లిక్విడ్ అయితే ఈ రెండింటిలో వేయండి అన్నట్టుగా చెప్తారు. బట్ యాక్చువల్లీ దట్ డజంట్ మ్యాటర్ అండి, మనం ఎందులో అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను వాడుతున్న ప్రస్తుతానికి నేను వాడుతున్న డిటర్జెంట్ అయితే హైడ్ ఎక్సెల్ వాడుతానండి. చాలా రివ్యూస్ చూసి బాగుంది అని నేను తెప్పించాను. నేను కూడా రివ్యూ చేద్దాము అనుకున్నాను, ఎందుకంటే వాడదాము చాలా మంది చెప్తున్నారు ఎలా ఉంటుందో మనం కూడా చూద్దాం అన్నట్టుగా నేను వాడుతున్నాను. నాకైతే చాలా నచ్చిందండి. సో హైడ్ ఎక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ ఇదైతే వీళ్ళే మనకి క్లియర్గా మనకి చెప్తారనమాట ఎంత వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. రెగ్యులర్ వాష్ అయితే 25 ml, హెవీ వాష్ అయితే 50 ml. అలానే మనకి ఈజీగా మనకి స్టెయిన్ రిమూవ్ అయిపోతుంది మెషిన్ వాష్లో వేసుకోవాలంటే అగైన్ ద సేమ్ థింగ్. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే లిక్విడ్ మనం బకెట్ వాష్కి వాడుకోవచ్చు, వాషింగ్ మెషిన్కి వాడుకోవచ్చు, టాప్ లోడ్కి వాడుకోవచ్చు, ఫ్రంట్ లోడ్కి వాడుకోవచ్చు. మిగిలిన బ్రాండ్స్ లాగా మనకి వేరువేరుగా అలా ఏమి ఉండదండి, అన్నిటికీ ఇది ఆల్ ఇన్ వన్ అనమాట. సో ఏదైనా రెగ్యులర్ వాష్కి, హెవీ వాష్కి, వాషింగ్ మెషిన్ అయినా బకెట్ వాష్ అయినా కూడా మనకి 25 ml, 50 ml అనమాట. అండ్ ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే కాస్ట్ అండి, చాలా చాలా రీజనబుల్. మనకి ఏంటంటే దిస్ ఇస్ అవైలబుల్ ఇన్ 5 లీటర్స్ క్యాన్ అనమాట. 5 లీటర్స్ క్యాన్గా మనకు అవైలబుల్ ఉంటుంది. సో మనకి ఇంత 5 లీటర్స్ క్యాన్ మనకి జస్ట్ 700 రూపీస్ ఎంఆర్పి అండి. మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనకి ఆఫర్లో అబౌట్ 650 రూపీస్కి నేను కొన్నాను అనమాట. సో ఇది చాలా 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 బాగుంది. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ నేను అడ్వాంటేజ్గా తీసుకున్నది ఏంటి అంటే దిస్ ఇస్ అ కంప్లీట్లీ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. లెట్ అస్ టేక్ ప్రైడ్ ఇన్ యూజింగ్ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ అండి. సో ఇది మనకి ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. సో మన రెగ్యులర్ యూజ్కి ఇది ఒక క్యాప్ అయితే సరిపోతుందండి. నేను ఈ క్యాప్ అయితే వాడతాను. సో ఇప్పుడు మీరు చూస్తే నేను ఒక రెగ్యులర్ వాష్కి ఇలా ఒక క్యాప్ వాడుతానండి. ఇది కన్సిస్టెన్సీ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనకి ఇట్లా థిక్ లిక్విడ్ ఫామ్లో ఉందన్నమాట.
సో ఈ విధంగా మనకి లిక్విడ్ అయితే ఉంటుంది. సో నేను వాష్కి వేద్దాం అనుకున్నప్పుడు నేను ఇట్లా లిక్విడ్ వేసేసుకుని మీకు వాటర్ కూడా చూపిస్తాను. ఇట్లా మిక్స్ లోడ్లో పెట్టుకుంటే మనం ఆన్ చేసుకోవడమేనండి, వెరీ ఈజీ. ఇప్పుడైతే నేను మీకు లోడ్ వేయట్లేదు కాబట్టి నేను ఆన్ చేయట్లేదు. మిక్స్ లోడ్లో పెట్టుకొని మనకి ఏం లేదండి, ఇవేమి వాడాల్సిన అవసరమే లేదు, జస్ట్ స్టార్ట్ నొక్కితే సరిపోతుంది. సో ప్రస్తుతానికి నేను ఆఫ్ చేసి పెట్టేస్తున్నాను. ఇది వేసుకున్నాక మనకు వాటర్ ఫ్లో ఇందులో నుంచి వెళ్ళిపోతుంది. యూ జస్ట్ హ్యావ్ టు క్లోజ్ ఇట్ అండ్ మన వాషింగ్ మెషిన్ అయితే రన్ అవుతుంది అన్నమాట. సో మనకి ఓవరాల్ గా వాష్ 8 లీటర్స్, ఇది మనకి వచ్చేసరికి లైక్ ఐ టోల్డ్ యూ సిరీ 6 అండి, 8 కేజెస్ కెపాసిటీ మేము తీసుకున్నాము. మాకు వాషింగ్ మెషిన్ పరంగా వాష్ క్వాలిటీ కానివ్వండి, రిపేర్స్ లో ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా మనకి సపోజ్ ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మనకి బాష్ లో ఏంటంటే నెట్వర్కింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏ ఇష్యూ ఉన్నా కూడా మనకి సర్వీస్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, వెంటనే వచ్చి చేయడం అనేది అయితే జరుగుతుంది అనమాట బాష్ లో. అండ్ వాష్ క్వాలిటీ కానివ్వండి, ఏదైనా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇప్పుడు నేనైతే హైడ్ ఎక్సెల్ డిటర్జెంట్ చూపించాను, డిటర్జెంట్ లిక్విడ్, అది కూడా వాష్ క్వాలిటీ చాలా బాగుందండి. నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఏదైనా సరే మాక్సిమం వీలైనంత వరకు బాగుంది అనిపిస్తే మనం మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ వాడటంలో లెట్ అస్ టేక్ ప్రైడ్ ఇన్ యూజింగ్ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ అండి. మన ప్రోడక్ట్స్ ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద రీజన్ నేను ట్రై చేద్దాము అని అనుకున్న దాంట్లో కూడా నేను చూసినప్పుడు నాకు ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ డెఫినెట్ గా యూజ్ చేయాలని అనుకున్నాను. నాకు చాలా ఇష్టం అట్లా వాడడము. సో దట్ ఈస్ ద రీజన్ నేను మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ప్రైజింగ్ పరంగా కూడా చాలా 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 రీజనబుల్ అండి. 5 లీటర్స్ కి మనకి 650 రూపీస్ కి వస్తుంది. అంటే ఏరియాలో సర్ఫెక్సల్ ఇవన్నీ చూసుకుంటే మనకి 5 లీటర్స్ 1000 దాటుతుంది. జస్ట్ 2 లీటర్స్ ఏ మనకి 600 రూపీస్ పడుతుంది ఏరియల్ ఫ్రంట్ లోడ్ లో అయితే. అండ్ మోర్ ఓవర్ మనకి ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్, బకెట్ వాష్ ఇట్లా మన రకరకాల కేటగిరీస్ లో అయితే మనం వాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. బకెట్ అంటే ఏదైనా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అన్నా కూడా మనం ఈజీగా ఇదే లిక్విడ్ యూజ్ చేసేసుకోవచ్చు. మనం ఈ వాషింగ్ మెషిన్ కి అదే లిక్విడ్ యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ వాషింగ్ మెషిన్ తాలూకా డీటెయిల్స్ నేను అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంది, నేను డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అలానే హైడ్ ఎక్సెల్ పర్చేస్ చేయాలి అనుకుంటే కూడా దాని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి. డెఫినెట్ గా ఈ వీడియో మీ అందరికీ అయితే హెల్ప్ఫుల్ గా ఉంది, యూస్ఫుల్ గా ఉంది అని అయితే అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ మై పర్సనల్ జెన్యూన్ రివ్యూ అనమాట. హోప్ యూ ఆల్ లైక్ అండ్ ఎంజాయిడ్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంది, నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలానే మన ఛానల్ కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఆల్సో షేర్ దిస్ వీడియో. సీ యూ ఆల్ సూన్, టేక్ కేర్, బై బై.